ఆహా, ఏమీ దైవలీల. అజ్ఞాన మోహాంధకారమున పడి ఈ అసమాన భక్తవరు నానేను బాధించినది. అపవిధి ఆచార్యవర్య, అశేషభక్తి సామ్రాజ్య చక్రవర్తులైన మీ పట్ల ఆ మానుషంగా ప్రవర్తించుకుని అధికార గర్వాంధుడనై అంతులేని అపరాధమును రచితుని స్వామి అఖిల జగత్ రక్షకుని కీర్తించు మీ నోటితో అల్పుడనైన నన్ను కీర్తించమట్టిని. అనంత పద్మనాభుణ్ణి హృదయంలో బంధించుకున్న మిమ్మల్ని నేను బంధించుతుని స్వామి. కోని పిలిస్తే కలికాలంలో కూడా కోనేటి రాయుడు కదిలి వస్తారని నిరూపించిన మిమ్మల్ని కొరటాని మాటలతో కొరడాలతో కుట్టించుతుని నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. నన్ను మన్నించుకోండి స్వామి, నన్ను మన్నించుకోండి. ఖండఖండాలుగా ఖండించండి, ఖండించండి, ఖండించండి స్వామి, ఖండించండి. సాల్వ, నువ్వు నిమిత్త మాత్రం, ఇందులో నువ్వు చేసిందేమీ లేదు. హరిషడ్ వర్గాల మారిన పడి జానుడి పొట్టను చేత పట్టుకుని ఆ వెంకటనాథుని కొలువు వదిలాను. నా కళ్ళు తెరిపించడానికే ఆ స్వామి నీతో అలా చేయించాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా నా స్వామి సన్నిధికి చేరుకోవాలి. గురుదేవ, ఈ రాజ్యాన్ని వదిలి నేను మీతో వస్తాను, మీకు శిష్యుడని మీ సేవ చేసుకుంటూ బతుకుతాను. కాదనకండి స్వామి, ప్రజారంజకంగా పరిపాలించడమే నాయకుల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ హరికీర్తనల ప్రచారం గావిస్తూ ధరించు.